ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, లా అండ్ ఆర్డర్ కూడా సక్రమంగా పనిచేస్తుంది, నేరాలు తగ్గినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం అన్నది నచ్చడం లేదు. మరి కొంతమందిని పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి పల్నాడులో శాంతి భద్రతలకు భంగం జరుగుతూ ఉంది, అక్కడ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఆర్టిస్టుల ద్వారా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఏవేవో చెప్తూ ఉన్నారు. నిజంగా అక్కడ గ్రామాలలోనూ ఉండలేనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే మరి స్పందన కార్యక్రమంలోనో అధికారులకు, మనం డిఐజీ గారు వెళ్ళారు, ఐజీ గారు వెళ్ళారు, ఎస్పీ గారు వెళ్ళారు, ఎస్పీ గారు కూడా స్వయంగా కొన్ని గ్రామాలకు వెళ్ళి కౌన్సిలింగ్ నిర్వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఎన్నికల అనంతరం మరి అనేక గ్రామాల్లో వాళ్ళు రాత్రిపూట బస చేసి అందరూ కూడా గ్రామాల్లో తిరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి.